కి మనము వచ్చి ఉన్నాం గనుక చిన్న మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపొస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 11వ వచనములోని ఆఖరి భాగమును చదువుకొని ముందుకు కొనసాగుదాం. తీశారందరూ? 2వ కొరింథీ పత్రిక తీసిన వాళ్ళు పేజీ నెంబర్ చెప్పండి. 166వ పేజీ నెంబరు కొత్త నిబంధన విభాగములో 166వ పేజీ 2వ అధ్యాయము 11వ వచనములోని ఆఖరి భాగాన్ని చదువుకుందాం. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము ఎరుగని వారము కాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మిక్కిలి గొప్ప దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ప్రభువా, మరి గడిచిన కాలమంతా నీ కృపలో నన్ను మమ్మలను భద్రపరచి ఈ రీతిగా నీ సన్నిధానములో కూడుకోవడానికి, నీ పునరుత్థాన దినమున నీ సన్నిధికి రావడానికి నా ఎడల మా ఎడల మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు పాటలు పాడి నిన్ను స్తుతించి ఉన్నాము ప్రభు. మరికొద్దిసేపు అయితే నీ పరిశుద్ధమైన శరీర రక్తములలో మేము పాలుబందుబోచుంటుండగా, దానికి ముందుగా వాక్యమనే నీళ్ళ ద్వారా నన్ను మమ్మలను కడిగి శుద్ధీకరించండి. యోగ్యమైన రీతిలో నీ శరీర రక్తములలో పాలుబొందునట్లు సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అనేక విషయాలు అనేక కార్యాలు మనము చూడగలుగుతాం, అనేక విషయాలు మనము వినగలుగుతాం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అనేక విషయాలలో ఒక విషయం ఏంటంటే, దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఉంది, అలాగే సృష్టికర్త అయినటువంటి దేవునికి విరోధి అయిన సైతాను గురించి కూడా మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడుతుంది? ఈ భూమి ఆకాశమును అందులో ఉన్నటువంటి సమస్తమును సకల బ్రహ్మాండం అంతటినీ కలుగు చేసిన దేవాది దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ దేవాది దేవునికి విరోధి అయి ఉన్నటువంటి సైతాను గురించి కూడా బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. ఇది మనం గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అంటే దాదాపుగా దేవుని గురించి తెలుసుకొనటం మంచిది, దేవుని గురించి తెలుసుకొనటం మనకు క్షేమము, దేవుని గురించి తెలుసుకొనటం మనకు ఆశీర్వాదం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అదే వరుసలో ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలా, సైతాను గురించి కూడా మనం తెలుసుకోవాలా. సైతాన్ అంటే ఎవరు? అసలు సైతాను చేసే కార్యాలు ఏంటి అనేవి కూడా మనము తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకు అనంటే, పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే, కొరింథీ పట్టణములో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అన్నాడు.
ఆలోచించాలి. ఏమన్నాడు అక్కడ? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే అర్థం ఏంటంటే ఎరిగిన వారమే అని అర్థం. మనము సాతాను తంత్రములను ఎరిగిన వారమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే సాతాను గురించి కూడా మనము తెలుసుకోవలసినటువంటి అవసరత అనేది మనకు ఉంది. సాతాను యొక్క ఆలోచన విధానం ఏంటో మనం తెలుసుకోవాల. సాతాను చేసే పనులేంటో మనము తెలుసుకోవడము ఎంత అవసరమో చెప్పండి మీరు ఒకసారి. చాలా అవసరం. ఒకవేళ మనము సాతాను తంత్రములను ఎరుగని వారమైతే వాడు మనలను ఏ విధముగా మోసపరుస్తాడో, ఏ విధముగా మనకు నష్టము కలుగు చేస్తాడో, ఏ విధముగా మనలను పాడు చేస్తాడో మనము గ్రహించలేం. దేవునికి స్తోత్రం. అంటే శత్రువు యొక్క బలమేంటో మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనము దేవుని పిల్లలం. మనము దేవుని పిల్లలం గనుక అపవాది యొక్క తంత్రములను మనము తెలుసుకొని ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే బైబిల్ గ్రంథములో ఉన్నట్టు కనబడుతున్నటువంటి దేవుడు మామూలు వాడు కాదు, ఏకపక్షవాది కాదు. ఆయన విశ్వములోకెల్లా న్యాయవంతుడైనటువంటి దేవుడు. ఆయనకి ఇంకొక పేరు ఉంది. ఏం పేరంటే పక్షపాతి కాడాయన అని ఉంటుంది. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో ఈ మాట ఉంటుంది. ఆయన పక్షపాతము లేనివాడు. పక్షపాతి అంటే అర్థం ఏంటి తెలుసా? పక్షము అంటే ఒక భాగం అంతేనా? ఏం చెయ్యాలి? పక్షము అంటే ఒక వైపు. అంటే పక్షపాతి అంటే ఒక వ్యక్తి పక్క విషయం, లేదా ఒకే విషయంలో ఒక పక్క ఏంటంటే ఒకవైపే ఆలోచించేవాడు కాదు, ఒకవైపే ఆయన మాట్లాడేవాడు కాదు. ఎటువంటి వాడంటే ఆయన న్యాయము కలిగినటువంటి దేవుడు. అసలు న్యాయవంతుడు ఎవరైనా ఉన్నారు ఈ విశ్వములో అంటే, ఎవరైనా ఉంటే ఒకవేళ ఆయన తర్వాతే. ఆయన లాంటి న్యాయవంతుడు ఇంకొకళ్ళు ఉండనే ఉండరు విశ్వములో. ప్రతి విషయములో ఏ విషయాన్ని తీసుకున్నా కానీ తనకు న్యాయం అనేది కావాలి. అందుకోసమనే ఆయన మనల్ని ఏమడుగుతున్నాడు అని మీకా గ్రంథములు అంటూ న్యాయమును మనలో కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో దేవుడు కోరుకునేది ఏంటంటే న్యాయముండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథములో ఒక దగ్గర ఏముంటుందంటే, దేవునికి ఒక సింహాసనం ఉన్నదట, ఆ సింహాసనమునకు 4 కుర్చీలు ఉంటాయి కదా, 4 కాళ్ళు ఉంటాయి కదా. దేవుని సింహాసనానికి న్యాయము ఒక కాలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయమే కనుక లేకపోతే సింహాసనం కూలిపోతుంది. అంటే ఆ కుర్చీకి ఉన్నటువంటి కాళ్ళు లేకపోయింది అనుకోండి, కుర్చీ ఏమైపోద్దంటే ఆ 4 కాళ్ళలో ఒకటి ప్రప్రథమంగా న్యాయము. ఇప్పుడు న్యాయమే లేకపోతే దేవుని సింహాసనం కూలిపోద్ది. మరి న్యాయం అనేది ఉంటే మనం దేవుని సింహాసనాన్ని స్థిరపరచినటువంటి వాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసమనే బైబిల్ గ్రంథములో తనను గురించి మాత్రమే గాక సైతాను గురించి కూడా మీరు తెలుసుకోవాలని, సైతాను యొక్క చర్యలను కూడా బైబిల్ గ్రంథములో వ్రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సాతాను యొక్క తంత్రము ఏంటో మనం తెలుసుకోవాలి. అనేక విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేద్దామని అనుకుంటున్నా. సాతాను అనబడినటువంటి వాడు ఎవరు అంటే,
దేవుని చేత సృజింపబడిన మొట్టమొదటి దేవదూత అనబడిన లూసిఫర్. ఈ లూసిఫర్ని ఎవరు తయారు చేశారు? దేవుడే తయారు చేశాడు. రాను 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 కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ లూసిఫరు దేవునికి విరోధైపోయాడు, దేవునికి శత్రువైపోయాడు అన్నమాట. ఇప్పుడు ఈ విషయాన్ని నేను కాస్త క్లారిటీగా చెప్పాలి అంటే చాలా ముందుకు సాగాలి కనుక నేను డైరెక్ట్గా ఒక విషయం చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. ఇప్పుడు దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు లూసిఫర్ను తయారు చేసినప్పుడు లూసిఫరు సాతానుగా తిరుగుబాటుదారుగా మారిపోతాడని దేవునికి తెలియదా? అంటే తెలియదు అని మనం అన్నాం అనుకోండి, అప్పుడు దేవుడు సర్వజ్ఞుడు కాదు అని మనం అనుకోవాలి. ఆయనకు భవిష్యత్తు తెలిసిన వాడని అనుకుంటున్నాం కదా. ఒకవేళ సాతానుగా మారతాడని ఆయనకు తెలియకపోతే ఆయన భవిష్యత్తు జ్ఞాని కాదు అని మనం అనుకోవాలి. తెలుసు, తెలిసినా సరే దేవుడు ఎందుకు చేశాడు అనే ప్రశ్నకు నేను రానున్న దినాల్లో చెప్తా. అవకాశం ఉంటే సెప్టెంబర్ 6వ తారీఖు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అయితే మొట్టమొదట దేవుని చేత సృజింపబడినటువంటి ఈ లూసిఫరు దేవునికి విరోధిగా మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడు, ఎలా మార్చబడ్డాడు అనే విషయాలన్నిటికీ నేను దాదాపుగా సెప్టెంబర్ 6వ తారీఖు అని పెట్టుకున్నా, ఆరోజు చెప్పాలని అనుకుంటున్నా. కాబట్టి ఒకవేళ ఎవరైనా అంతకు ముందే తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు, నేను చెప్తప్పుడు. ఎందుకంటే అది ఒక 20-30 నిమిషాల్లో అయిపోయే విషయం కాదు, నీకు వినే ఓపిక ఉండాలి. అది నీకు అర్థం కావాలంటే చెప్పే ఓపిక నాకుంది కానీ వినే ఓపిక నీకుండాలి. అయితే అక్కడ దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి లూసిఫరే సైతనుగాడు. వీడు చేసే పనులేంటివి అంటే దేవుని కార్యములను పాడు చేయడమే వీడు చేసే ప్రప్రథమమైనటువంటి పని. వీడేమనుకుంటాడంటే దేవుడు చేసిన పనిని నేను పాడు చేశాను అని వీడు సంతోషిస్తూ ఉంటాడు. దేవుడు ఏమనుకుంటాడంటే అరే నువ్వు పాడు చేసినా సరే మళ్ళీ నేను దాన్ని బాగు చేయగలనని చెప్పని దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే ఇప్పుడు మానవ జాతి చరిత్రలో అపవాది మొట్టమొదట ఎక్కడ ఎవరిని ఎప్పుడు పాడు చేశాడు అని మనము ఆలోచన చేసినట్లయితే ఆది కాండములో దేవుడు సృష్టి చేసినటువంటి విధానమును మొత్తం రాయించి ఆ తర్వాత ఆదామును హవ్వమ్మను తయారు చేసినటువంటి విషయం రాయించాడు. ఈ ఆదాము హవ్వలు దాదాపుగా ఆ ఏదేను తోటలో దాదాపు 100 సంవత్సరాలు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా 100 సంవత్సరాలు ఎలా చెప్తున్నారని మీరు నన్ను అడిగారనుకోండి, ఇప్పుడు చెప్పను, మీరు నన్ను అడిగితే చెప్తా. అది కూడా చాలా మ్యాథమెటిక్స్లోకి వెళ్ళిపోవాలి, చాలా టైం పట్టింది. కాబట్టి మీరు ఎవరైనా ఆసక్తి కలిగితే నాకు మీరు ఫోన్ చేయొచ్చు, లేకపోతే నా దగ్గరకు వచ్చి కూర్చున్నా నేను దానికి మీకు చెప్తా. దాదాపుగా 40 నుండి 100 సంవత్సరాల ప్రాయము ఏదేను తోటలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఏదేను తోటలో ఉన్నారు అంటే ఏదేను తోటలో ఎవరెవరు ఉన్నారు అంటే ఆదాము హవ్వ వీళ్ళిద్దరు ఉన్నారు. ఇక సృష్టి జాలము జంతువులు పక్షులు వగేరు వగేరు అన్నీ ఉన్నాయి. అదే మనుషులు ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళిద్దరే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరితో సహవాసం చేసినటువంటి వాళ్ళలో ఎందరున్నారు అంటే ఆ దేవుని విశ్వములో కోట్ల కోట్ల ప్రపంచాలలో ఉన్నటువంటి అనేక ప్రపంచాలలో ఉన్న దేవదూతలు అనబడిన వాళ్ళు ఈ భూమి మీదకి ఏదేను తోటలోనికి వస్తూ ఉండేవాళ్ళు. ఆదాముతో అవ్వముతో మాట్లాడుతూ ఉండేవారు, వెళుతూ ఉండేవారు. అలాగే దేవుడు వస్తూ ఆదామవ్వలతో మాట్లాడుతూ
వెళ్తూ ఉండేవారు. ఎంత ఆనందంగా ఉండేవాళ్ళంటే అసలు మనం ఊహించడానికి కూడా అంత ఆనందం ఇప్పుడు ఎవరికి లేదు భూమి మీద. అంటే పరలోకమే భూమి మీద అనుభవించినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆదాము అవ్వలేని చెప్పుకోవచ్చు. ఆ ప్రశాంతమైన వాతావరణం, ఇప్పటికలక్క కార్లు బస్సులు లారీలు గుయ్యి గుయ్యి అని హార్న్ కొట్టుకుంటూ శబ్దము ఈ పొల్యూషన్ ఏమీ లేదు. ఎంత ప్రశాంతంగానో ఆ ఏదేను తోటలో ఉన్నారు. ఆ ఏదేను తోటలో అంత ఆనందంగా ఉన్నారు. కష్టము లేదు, బాధ లేదు, వేదన లేదు. వాళ్ళేమన్నా అన్నారని, వీళ్ళేమైనా అన్నారని పొరిగింటోళ్ళ బాధ, పక్కింటోళ్ళ బాధ ఏమైనా ఉందా? ఆదామములకి ఏమీ లేదు. అసలు బాధ అనేది వాళ్ళకు తెలియనటువంటి పరిస్థితి, సంతోషము తప్ప బాధ వాళ్ళకు తెలియనటువంటి స్థితిలో ఆదామవ్వలు బ్రతికారు. అయితే కొంతమంది ఆదామవ్వలతో దేవదూతలు సహవాసం చేశారని మీరు ఎలా చెప్తున్నారండి అని చెప్పేసి అడిగేటోళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలని గురించి మనం కొద్ది సమయము ఆలోచిద్దాం. రండి, ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము అక్కడ సర్పము, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆ పండ్లు తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. ఇప్పుడు సర్పం వచ్చి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, మీరు చావనే చావరు. ఏలయనగా, ఎందుకనగా, ఎందుకు మీరు చావరు అని మాట్లాడుతూ, మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు సర్పము, సైతాన్ అనబడినటువంటి వాడు దేవుని కార్యమును చెడగొట్టడానికి వీడొక విషయం చెప్పాడు. ఇవి మీరు తింటే ఎలా ఉంటారన్నాడు? దేవదూతల వలె, దేవతల వలె ఉందురన్నాడు. అంటే దేవతల వలె ఉందురు అని అంటే ఈ అవ్వమ్మకు దేవతలు ఎలా తెలుసు? దేవతలు అంటే ఇప్పుడు మన భారతదేశంలో పిలువబడుతున్న దేవీ దేవతలు కాదు. దేవతలు అనగా దేవుని దూతలు అనేది ఒక భాగం వచ్చింది. దేవుని యొక్క సమూహము అని ఒక భాగం వచ్చింది. అంటే హెబ్రీ భాషలో దేవుడు అనే పదాన్ని ఎలోహీమ్ అంటారు. ఎలోహీమ్ అంటే దేవతల సమూహము అని అర్థం అన్నమాట. అంటే పురాతన కాలములో మన భారత దేశములో ఉన్నటువంటి మత గ్రంథాలలో దేవుడు సృష్టిని చేసినప్పుడు దేవతలు యజ్ఞము ద్వారానే సృష్టిని చేశారన్నారు. దేవతలు అంటే దేవునిలోని 3 భాగములు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో త్రిత్వము గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడైన ముగ్గురిని గురించి మాట్లాడుతుంది కాబట్టి, వీళ్ళు 3 కలిసి
యజ్ఞము జరిగించి ఆ తర్వాత ఈ సృష్టిని చేశారట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ పండు తింటే ఎలా ఉంటారు? దేవతల వలె ఉంటారని అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. దేవతలు ఎలా తెలుసు మరి? ఇప్పుడు దేవదూతలు ఎలా తెలుసు అనంటే, దేవదూతలు వస్తూ వెళ్తూ ఉండేవారు ఈ భూమి మీదకి. ఇది ఒకటే ఆధారం కాదు, చాలా ఉన్నాయి. ఇదే 3:21 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించును అన్నాడు. దేవుడైన యెహోవా ఆదాముకు హవ్వమ్మకు ఏం చేయించాడు? చర్మపు చొక్కాయలను చేయించాడు, వారికి తొడిగించాడు. చేయించాడు ఎవరితో? చేయించాడు చర్మపు చొక్కాయలు ఎవరితో చేయించాడు అంటే, ఎవరో ఒకరు ఉన్నారు, ఆదామవ్వలు కాకుండా వేరొకరు ఎవరో ఉన్నారు, వారు చేశారు. ఇప్పుడు పవిత్ర చెల్లితోటి ఒక జాగేడు గుడ్డిచ్చినట్లుగా, అట్లాగనే ఇప్పుడు ఆదామవ్వలకు చర్మపు చొక్కాయలను దేవుడు చేయించాడట. ఎవరితో చేయించాడు? నేనేమంటానంటే దేవదూతలతో చేయించాడని నేను అంట. వారికి తొడిగించాడట. ఎవరితో తొడిగించాడంటే దేవదూతలతోనే ఆదామవ్వలకు తొడిగించాడని నేను అంట. ఒకవేళ కాదు అన్నారనుకోండి, మరి చర్మపు చొక్కాయలు చేసింది ఎవరు చెప్పాల? అంతే కదా, చర్మపు చొక్కాలు ఎవరు చేశారు? దేవదూతలు తప్ప అక్కడ ఇంకా ఆదామవ్వలు మిగతా ఉంటే దేవదూతలు. ఆ తర్వాత ఇంకా ఇదే ఆదికాండం 3:23-24 దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరుచుటకును ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షము వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. ఇప్పుడు ఏదేను చోట తోట చుట్టూ ఎవరిని కాపలా పెట్టాడు? దేవునికి స్తోత్రం. తూర్పు దిక్కున ఏమో కెరూబులను పెట్టాడు. ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులు. కెరూబులు అంటే ఎవరు అంటే, దేవదూతలలో ఇంకొక స్థానం, అగ్రస్థానానికి చెందినటువంటి వాళ్ళు. దేవదూతలలో ఒకే స్థానం కలిగిన వాళ్ళు కాదు అందరూ. ఈ విశ్వములో 1, 2, 3, 4 ఇన్ని దపాలుగా సృష్టి చేయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దాదాపు 4, 5, 6 దపాలుగా సృష్టి చేయబడింది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆదామవ్వలు చాలా ఆనందమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారిద్దరే గాక ఆయా లోకాలలో నుండి, ఆయా ప్రపంచాలలో నుండి దేవదూతలు వచ్చి సహవాసం చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు. ప్రప్రథమంగా ఇప్పుడు 4-5 రకాల విడతల సృష్టి చేశాడని చెప్పాను కదా, దాన్ని చిన్నగా వివరిస్తా మీకు. మొట్టమొదట దేవుడు ఈ విశ్వమంతటిని కలుగు చేశాడు. ఈ కోట్ల కోట్ల ప్రపంచాలన్నిటినీ కలుగు చేశాడు. అది అయిపోయిన తర్వాత కొంతకాలానికి లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూతను చేశాడు. ఆ లూసిఫర్తో పాటు కొన్ని సంవత్సరాలు దేవుడు సహవాసం చేసిన తర్వాత దేవుడు ఒకసారే నోటి మాటతో పలుకగా కొన్ని కోట్ల ప్రపంచాలలో దేవదూతలు స్త్రీలు పురుషులు కలుగును గాక అని పలుకగా ఆ కోట్ల ప్రపంచాలలో నివాసముండునట్లు దేవదూతలు కలిగారు. ఇది 8వది 3వది
ఆ తర్వాత కొంతకాలానికి మన భూమి మీద ఎలాగైతే స్త్రీ పురుషులలో నుండి ఇంతమంది ప్రజలు పుట్టుకొని వచ్చారో అటువంటి స్థాయిలో కలిగినటువంటి ఇతర లోకాల సృష్టి జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలా. మనకలాగనే అక్కడ ఒక స్త్రీని ఒక పురుషుని చేశాడు, వారిలో నుండి సంతానోత్పత్తి జరిగింది, వారి ద్వారా జనాలు ఇదైపోయారు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆదామవ్వల దగ్గరికి వచ్చేవాళ్ళు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వచ్చి మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అందుకోసమనే ఆదాము పాపము చేసినప్పుడు ఆదాము ఒప్పుకోలే. ఆదాము ఒప్పుకోలే. ఆదామా, చూద్దాం ఒకసారి ఆ మాట ఎక్కడుంది. ఇదే 3:9 నుండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? అంటే ఇక్కడ దేవుడు అడుగుతాడు, నీకు తెలిపిన వాడెవడు అని అడిగాడు. అంటే అలా తెలియజేసేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు అని చెప్పి, తర్వాత నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే, ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను ఆదాము ఇక్కడ ఎటువంటి విధానాన్ని ప్రదర్శించాలంటే, నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభు, బుద్ధి గడ్డది, నేను నీ ఆజ్ఞను అతిక్రమించానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని అంటే వ్యవహారం ఎట్లా ఉండేదో మళ్ళీ మనకు తెలియదు, అది వేరే ఉండేది. కానీ ఏమంటున్నాడంటే, తను ఒప్పుకోట్లే. ఒప్పుకోక, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఏమే ఇచ్చిందయ్యా, నువ్వు ఈ స్త్రీని నాకు ఇవ్వకపోతే ఈ పనులు నా దగ్గరకు వచ్చేవి కావు అని స్త్రీ మీదకి పంపించేస్తున్నాడు అన్నమాట. ఈ విషయాన్ని ఆదాము ఎందుకు ఒప్పుకోలేదో యోబు భక్తుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట ఒకసారి చూద్దాం. యోబు గ్రంథములో విశ్వములో ఉన్న ఎన్నో గొప్ప గొప్ప రహస్యాలను దేవుడు యోబు గ్రంథము ద్వారా బయటపెట్టాడన్నమాట. యోబు గ్రంథము 31 ఒకసారి చూడండి, 33-34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోబు భక్తుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఎప్పుడో ఆది కాలములో ఆదాము చేసినటువంటి పొరపాటు ఇప్పుడు నేను చెయ్యలేదా అంటున్నాడు అన్నమాట. ఏం పొరపాటు చేశాడు ఆదాము అంటే, కుటుంబముల తిరస్కారమునకు జడిసి అన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాము ఏ కుటుంబానికి భయపడ్డాడు? కుటుంబములు తిరస్కరిస్తాయేమోనని ఆదాము భయపడ్డాడు. అర్థమవుతుందా? ఆదామున్న కాలములో ఇంకా ఏ కుటుంబాలు ఉన్నాయి? ఉన్నాయా? అంటే ఏదేనో తోటలో ఆదామవ్వలు పాపము చేసినప్పుడు ఆదామవ్వలు కాకుండా ఇంకా వేరే కుటుంబాలు ఉన్నాయా? లేవు. మరి కుటుంబాలు తిరస్కరిస్తాయని భయపడ్డాడా ఎవరు? ఆదాము. ఏ కుటుంబాలు అనంటే, దేవుని సృష్టిలో ఒక భాగము
ఒక లోకములో స్త్రీ పురుషుని సృష్టించి వాళ్ళ ద్వారా సంతానము కలుగుది. ఇప్పుడు మన ఈ భూమి మీద ఆదామవ్వల నుండి సకల జాతుల వారు వచ్చారని మనం ఎలాగ అనుకుంటున్నాము. ఇటువంటి కొన్ని ప్రపంచాలలో కూడా ఒక స్త్రీ పురుషునిలో నుండి ఒక సమాజం అంతా వచ్చిందన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దీన్ని ఈ భూలోకాన్ని ఏమంటారంటే వసుదైక కుటుంబము అంటారు. ఏమంటారు? వసుదైక కుటుంబము అని అంటారన్నమాట. అంటే ఒకనిలో నుండే ఈ మానవ జాతి అంతా వచ్చింది. ఈ భూమి మీద మానవ ఈ కుటుంబానికి మూల పురుషుడు ఎవరు అంటే ఎవరు? ఆదాము కుటుంబం. మనందరం ఆదాము కుటుంబం. ఈ ఆదాముకి ఇంకొక పేరు కూడా ఉంది, ఆయన ప్రజాపతి అనే పేరు కూడా ఉంది. ప్రజాపతి అంటే ప్రజలందరికీ తండ్రి అని, ప్రజలందరికీ అధికారి అని, ప్రజలందరికీ మూల పురుషుడు అని, ప్రజాపతి అంటే ప్రజలందరికీ భర్త అని, ఇలా ప్రజాపతి అనే పేరు ఉంది. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఒక కుటుంబం. ఒక కుటుంబమేనా కాదా? ఎవరి కుటుంబం మనం అందరం? ఆదాము కుటుంబం. ఓ మా కులం గొప్ప అనుకునే వాళ్ళందరిది కూడా అది వట్టి ఏమంటారంటే నీటి ఓటలు లాంటిదే. ఎడారిలో నీటి ఓటలు కనబడుతుంటాయి. దూరం నుండి చూస్తే అక్కడ నీళ్ళు దొరుకుతాయి కదా అనిపించిద్ది. అక్కడికి పోగానే ఏమి ఉండదు. మళ్ళీ ఆడికి పోగానే ఇంకంత దూరాన నీళ్ళు ఉన్నాయి కదా అనిపించిద్ది. ఆడికి వెళ్తే కూడా నీళ్ళు ఉండదు. అట్లాగనే కులం, నా కులం గొప్పది అనుకున్నాడు వాడు. గొప్ప అనుకున్నది ఎక్కడికి పోయినా కానీ ఏమీ లేదు. అనవసరమైన విషయమే. నువ్వే కులమైనా మరణానికి బందీ అయి ఉన్నవాడవే. అలాగని ఇప్పుడు ఆదాము కుటుంబీకులమైన మనమందరం ఎలాగైతే ఒక కుటుంబం అని పిలువబడుతున్నామో, ఒక ప్రపంచములో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక కుటుంబము అని చెప్పాడు. అలాంటి అనేక ప్రపంచాలలో నుండి ఈ ఆదాముతో సహవాసం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు భయపడి తను పాపం ఒప్పుకోలేదు. వాళ్ళు ఎక్కడ తిరస్కరిస్తారేమోనని ఆదాము ఒప్పుకోలేకపోయాడు. ఎందుకు అంటే ఆదాము వాళ్ళ దృష్టిలో చాలా గొప్పవానిగా కనబడుతూ ఉన్నాడన్నమాట. ఆదాము హవ్వలు. అసలు ఈ భూమికి ఆదాము రాజు, హవ్వమ్మ రాణి, మహారాణి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు పరిపాలించండి అని దేవుడు చెప్పాడు వాళ్ళకి. అంత ఉన్నతమైన స్థానములో ఉన్నటువంటి, అంత శ్రేష్టమైన ఆనందమును అనుభవిస్తున్నటువంటి అవ్వమ్మ దగ్గరకు వచ్చి సైతాను మోసగించింది. ఏ విధంగా మోసగించింది? చూపించడానికి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇటు సైతానికి అటు అవ్వమ్మకు మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆదామవ్వలకు దేవుని మీద విపరీతమైనటువంటి అభిమానము విశ్వాసం ఉండే. ఇప్పుడు ఏం చేసింది ఏమంటే, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మీ క్షేమమును ఎరిగేవాడు కాదు అని ఆదామవ్వను ప్రేరేపించిందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంతేనా? అప్పుడు ఇప్పుడున్నట్టుగా లోకం లేదు. అది చాలా ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి కాలం అది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే అపవాది ఎవరినైనా మోసగించేటప్పుడు వారి స్థితిని బట్టి ఆ సందర్భానికి వాళ్ళని ఏ విధంగా మోసం చేయాలో. ఇప్పుడు మన మోసం చేయడానికి బోలెడని ఉన్నాయి, అవునా కదా? కానీ అప్పుడు అవ్వమ్మను మోసం చేయడానికి ఏమీ లేదు. ఒకటే ఉంది, దేవుని మీద నుండి వీళ్ళ మనస్సును తొలగించాలి. దేవుడు మీకు అన్యాయం చేశాడని నేను మోసం చేయాల. ఏమన్యాయం? మీరు ఈ పండు తింటే దేవతల వలె ఉంటారు, మంచేంటో చెడేంటో మీకు తెలిసిపోతుంది. మీరు అంత శ్రేష్టమైన స్థానములో ఉండాలి. కానీ దేవుడు ఎందుకు తినొద్దన్నాడంటే, అంత గొప్ప స్థానము మీరు పొందుకోకూడదని మిమ్మల్ని దేవుడు
మోసం చేస్తున్నాడని ప్రేరేపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మీద నుండి వారికి అవిశ్వాసం కలుగునట్లు, దేవుని మీద నున్న నమ్మకాన్ని కోల్పోయేటట్లుగా అపవాది ఆదామును అవ్వను పాడు చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూమి మీద అది చాలా యుక్తి గలది. అయితే పౌలు భక్తుడు భయపడుతూ ఒక మాట అంటూ ఉన్నాడు అన్నమాట. రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో ఒక మాట ఉంది. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో ఒక మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు. 3వ వచనం 2వ కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? భయపడుతూ ఉన్నాడట. ఎందుకంటే అపవాది వాడు మామూలుడు కాదు. వాడు చాలా కుయుక్తి కలిగిన వాడు. మనమేమో జ్ఞానము లేనటువంటి వాళ్ళము. కానీ వాడేమో చాలా శక్తిమంతుడు. వాడు ఎక్కడ ఏ విధంగా ప్రదర్శించాలో వాడు ఎరిగినటువంటి వాడు. నేనైతే ఇప్పుడు శ్రేష్టమైనటువంటిది దేవుడు తెలియజేయమన్న సువార్తను ప్రకటించి, ఆ సువార్తను మీరు నమ్మట ద్వారా మీకు బాప్తీసం ఇచ్చి దేవునితో మీకు సమాధానము కలుగు చేశాను, నిత్య నరకాగ్ని గుండము నుండి మిమ్మల్ని తప్పించుకొనుటకు నేనైతే ఒక మార్గము చూపించాను. కానీ ఈ విశ్వాస యాత్రలు మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆనాడు అవ్వన మోసగించిన సర్పము మీ మనసులను కూడా చెరుపుతుందేమోనని భయపడుతున్నాను. మీ మనసులను చెరిపి ఎక్కడి నుండి తొలగిస్తాడనంటే క్రీస్తునందున్న సరళత నుండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రస్తుత కాలం ఉన్నటువంటి విశ్వాస సమాజం అంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల. నేను బాగా పాటలు పాడుతున్నాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని పరిచర్యలో ఉపయోగపడుతూ ఉన్నాను, దేవునికి కావలసింది నేను ఇస్తున్నాను, దైవ సేవకుణ్ణి ప్రేమిస్తున్నాను, ఇది భక్తి అని చెప్పేసి చాలామంది సంకలు ఎగురగొట్టుకుంటున్నారు, మాకంటే గొప్పోళ్ళు లేరు అని. కానీ అపవాది నిన్ను ఏ విషయంలో మోసగిస్తున్నాడో నీవు తెలుసుకోవలసిన అవసరత ఉంది. పాటలు పాడొద్దని చెప్పట్లే నేను, ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు, పరిచర్య చేయొద్దని చెప్పట్లేదు, దైవజనుణ్ణి ప్రేమించాలని ప్రేమించొద్దని చెప్పట్లేదు. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ నీలో ఉంటూ ఉండగా దేవుని ఎదుట నేను పరిశుద్ధంగా ఉండాలి, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, ఇవన్నీ నీలో ఉన్నాయి, మంచి లక్షణాలే. కానీ ఏం చేస్తాడంటే క్రీస్తు మీద నీకున్న ప్రేమ నుండి, క్రీస్తునందు నీకున్నటువంటి సరళత నుండి వాడు నిన్ను తొలగించే అవకాశం ఉంది. ఈ పనికి పై పైకి కనబడే విషయాలు అన్నీ చేస్తావు, కానీ క్రీస్తు విషయంలోకి వచ్చేసరికి క్రీస్తు మీద నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండకుండా, క్రీస్తు మీద నీకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకము లేకుండా, ఆయన చెప్పిన మాటలను సరిగా నీవు నమ్మకుండా నిన్ను తొలగించడం కోసం వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు సంఘం అంతా ఈనాడు విషయాన్ని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అనంటే
ఆనాడు ఆదామవ్వల విషయంలో దేవుడు కోరింది ఏంటంటే, వీళ్ళు నా మాట వింటారా వినరా. వినాలని అనుకున్నాడు, వింటే ప్రపంచ చరిత్ర వేరే ఉండేది. కానీ వాళ్ళు దేవుని మాటకు విరోధంగా పాపము చేసేటట్లు అపవాది ప్రేరేపించింది, వాళ్ళని మోసగించింది. ఇప్పుడు దేవుడు మరి మన ఎడల ఏం కోరుకుంటున్నాడు? బయట ఉన్నటువంటి వారి గురించి నేను మాట్లాడటలే. యేసు రక్తమునందు విశ్వాసముంచి సంఘములోనికి చేర్చబడినటువంటి వారితో వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఏం కోరుకుంటున్నాడు ఏంటన్నా? పరిశుద్ధంగా ఉండాలి. అది ఓకే, బయట ఉన్న వాళ్ళ విషయంలో కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. కానీ మరి ప్రత్యేకంగా నీ విషయం లేరు ఏం కోరుకుంటున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3:15-16 కలిసి ఉన్నాయి. ఒకసారి చూడండి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా నుండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు చెబుతూ ఉన్నాడు. ఒక విషయమేమో, నిర్మలమైన మనస్సాక్షి గలవారమై ఉండాల. కల్మషము లేనటువంటి మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే, మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ మనస్సాక్షి, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని నేరారోపణ మోపకుండా ఉండాల. అర్థమవుతుందా? మన మనస్సాక్షి చెప్పిద్ది, నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఎస్, ఇది నువ్వు చేసేది రైట్, ఇది నువ్వు చేసేది రైట్ అని మన మనస్సాక్షి చెబుతుంది. అయితే ఈ మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీకున్న నిరీక్షణను గురించి ఎవడైనా, నీవి నిరీక్షణ కలిగి ఉండడానికి కారణమేంటి అని నిన్ను అడిగినప్పుడు నీవు నెమ్మదిగా సాత్వికముగా సమాధానము చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మొదటి విషయం. మనకొక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ ఉంది? యేసు రక్తమునందు విశ్వాసం ఉంచటము ద్వారా నా జన్మ కర్మ పాపములన్నీ తొలగించబడి నేను నిత్య నరకాగ్ని గుండమును తప్పించుకొని శాశ్వత కాలము దేవునితో ఆనందించడానికి దేవుని సన్నిధానములో, దేవుడు ఉండే స్థలములో నేను ఉండబోతున్నాననే నిరీక్షణ మనకుంది. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకేం కలిగింది? మనకు కలిగిన గొప్ప భాగ్యం ఏంటిది అనంటే, నీవు మరణించిన తర్వాత దేవుడు ఉండే స్థలానికి వెళ్తూ ఉన్నావు. ఈ నిరీక్షణ గురించి ఎవడైనా నిన్ను అడిగినప్పుడు నువ్వు ప్రేమతో సాత్వికముతో నెమ్మదిగా వానికి సమాధానం చెప్పాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇకపోతే రెండో విషయం ఏమంటున్నాడంటే, మీ హృదయములలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. హృదయములో ప్రభువు, ప్రభువు హృదయములో యేసు క్రీస్తు ప్రభువు హృదయ సింహాసనము మీద కూర్చుని ఉన్నటువంటి ఆయన ఆడ కూర్చోబెట్టాలి యేసుక్రీస్తుని. ఎలాగంటే ఆయనే ప్రభువు. ప్రభువు అంటే రాజు, నాయకుడు, నడిపించేవాడు. మిమ్మలను నడిపించేవాడిగా యేసును ప్రతిష్ఠించుకోండి అన్నాడన్నమాట.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ విషయములో కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మీ హృదయములలో యేసుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంటే నేను నా హృదయములో యేసుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాను అంటే సరిపోదు. ప్రభు అనగా రాజు, రాజు అనగా నాయకుడు, నాయకుడు అనగా పరిపాలకుడు, నడిపించేవాడు అంటే నిన్ను నడిపించేవాడు ఎవరు అంటే ఒక ఆయన చెప్తాడు. దావీదు అంటాడు యెహోవా నా కాపరి అన్నాడు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే నన్ను నడిపించేది, నన్ను పోషించేది, నాకు సహాయము చేసేది ప్రభు యెహోవా అని ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు నేను కూడా మనం ప్రవర్తించేటువంటి విషయములో, మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగే విషయములో యేసే రాజుగా ఉండాలి. యేసు చెప్పినట్లుగా నేను చేస్తున్నాను, యేసు చెప్పినట్లు నేను నడుస్తూ ఉన్నాను, యేసే నన్ను నడిపిస్తూ ఉన్నాడు అనే సాక్ష్యం మనము చెప్పగలగాల. అయితే ఈ స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటే ఏదేను తోటలో అవ్వ దగ్గరకు వచ్చినటువంటి సర్పము ఇప్పుడు నీ దగ్గర కూడా వస్తాడు. వచ్చి నీకు క్రీస్తు మీద ఉన్నటువంటి సరళత నుండి నిన్ను ఏ విధము చేతనైనా నిన్ను తొలగించాలి, పక్కదారి పట్టించేసేయాలి అని ఎవడు ప్రయత్నం చేస్తాడు? నువ్వు వ్యభిచారం చెయ్యి అని పెద్దగా ప్రేరేపణ అవసరం లేదు. సైతానికి రావాలి దానికోసం, లేకపోతే నువ్వు దొంగతనం చేయి అనటానికి సైతానంగా రావాలి పెద్దగా. అది మన స్వభావములో ఉంది, మన శరీరము ఉంది. ఎందుకంటే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగానే పనిచేస్తున్నాయి. కానీ అపవాదు వచ్చి నీలో ఎటువంటి విధంగా ప్రేరేపిస్తున్నాడో, మనకు ప్రేరేపణలు వస్తూ ఉంటాయి కదా, ఈ ప్రేరేపణలు ఎవరి ద్వారా వస్తున్నాయో మనం తెలుసుకోవాల. ఇప్పుడు అనేక విషయాలు పక్కన పెడదాం. ఇప్పుడు ఒక విషయము, క్రీస్తు నుండి నీవు దూరమైపోయేటట్లు, క్రీస్తు యేసు మీదున్న నీకున్నటువంటి సరళత, క్రీస్తు యేసునందు నీకున్న విశ్వాసము నుండి నిన్ను తొలగించేటట్లుగా అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నాడంటే అదుగో ఆదామును అవ్వమ్మ దగ్గరకు వచ్చిన సర్పము ఇప్పుడు నా దగ్గరకు వచ్చున్నది అని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, మనకు అర్థమైపోయింది అర్రే నేను తప్పు చేశాను, ఎంత ఘోరమైన ప్రమాదం, ఈ తప్పు చేస్తే నా దేవుడు క్షమించడు, లేకపోతే ఈ తప్పు చేస్తే దేవుని కోపం నా మీదకి వచ్చిద్ది, సమాజంలో నా సాక్ష్యం పోద్ది, కాబట్టి నేను అలా ఉండకూడదని మనం మారు మనసు పొంది క్షమాపణ వేడుకొని మళ్ళీ ముందు కొనసాగే అవకాశం ఉంది. కానీ ఒక్కసారి గనుక యేసు రక్తము నాకు అవసరము లేదు అని నీ హృదయములో నీవు అనుకుని నీవు దూరమైనట్లయితే ఇక మళ్ళీ నీ వచ్చే అవకాశము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను, ఏం చెప్తున్నా, పాపములలో రెండు రకాలు ఉన్నవి. ఒకటి మరణకరమైన పాపం ఉంది, ఇంకొకటి మరణకరము కాని పాపం ఉంది. ఏవైనా కొన్ని పొరపాట్లు నీలో ఉంటే అది నీకు అర్థమైన తర్వాత ఇది నేను చేయకూడదు అని నిన్ను నీవే పరీక్షించుకొని, నిన్ను నీవే విమర్శించుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు క్షమాపణ ఇస్తాడు. మళ్ళీ నీవు నూతనమైన మార్గములో దేవునితో కలిసి నడవచ్చు. కానీ మరణకరమైన పాపం ఒకటి ఉంది, ఆ పాపము గనక నువ్వు చేసేటట్లుగా అపవాది నిన్ను ప్రేరేపిస్తే ఆ తర్వాత నీవు ఎంత పశ్చాత్తాప పడ్డా కానీ ఇక అవకాశము లేదు. మీకు తెలుసా, ఏశావు యాకోబులు అనబడిన వాళ్ళిద్దరు ఉన్నారు. అందులో పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. హెబ్రీ పత్రికలో అనుకుంటా
ఏసావు లాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి అంటాడు. ఏసావు లాంటి వాళ్ళు మీలో ఉండకుండా చూచుకొనుడి. ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడన్నమాట. ఒక పూట కూడే ఆకలవుతుంది, చుక్కుడిగేల కూర కనబడుతుంది, తమ్ముడేమో ఇది ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడు. నీ జ్యేష్ఠస్థం ఇస్తే నేను నీకు చుక్కుడిగేల కూర అన్నం పెడతాను అన్నాడు. జ్యేష్ఠత్వం వల్ల నాకేంటి ఉపయోగం? ఇచ్చేస్తాలే, అది ఇచ్చేస్తే కాస్త ఒక ముద్ద దొరికిద్ది, కడుపు చల్లబడిద్ది అనుకున్నాడు. ఆ తర్వాత ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేశాడంటే అంత ప్రయత్నం చేశాడు, కానీ అవకాశం లేదిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణకరమైన పాపము అంటే యేసు రక్తము నాకు ఇక అవసరము లేదు, ఇక యేసు నాకు అవసరము లేదు అని నీవు యేసుని తృణీకరించేటువంటి ఆలోచన వచ్చిందంటే అవ్వమ్మ దగ్గరకు వచ్చిన సర్పము నీ దగ్గరకు వచ్చిందని నీవు గ్రహించాలి. మిగతా ఏ పాపమైనా సరే, ఏ బలహీనత అయినా సరే, ప్రభువా క్షమించయ్యా అని చెప్పిన కన్నీరు విడిచి పశ్చాత్తాప పడితే ఆయన క్షమిస్తాడు. కానీ యేసు రక్తాన్ని నీవు తృణీకరించిన తర్వాత మళ్ళీ నీవు వచ్చి యేసయ్యా నీ రక్తమే నాకు దిక్కు అన్నా గానిక ప్రయోజనమేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే యేసు క్రీస్తు మీద నీకు అసహ్యాన్ని కలుగు చేసే ప్రేరేపణలు, యేసు క్రీస్తు మీద నీకు నమ్మిక లేనటువంటి పరిస్థితిని, ఇప్పటివరకు మనం ఏం నమ్ముతున్నామంటే ఏసయ్య చాలా గొప్పవాడు, ఏసయ్య మనకు పరలోకం ఇస్తాడు, ఏసయ్య సంతోషం ఇస్తాడని మనం నమ్ముతున్నాం కదా. అపవాదు వచ్చి కొన్ని పరిస్థితులను మనకు ఎదురు చూపించి, ఏడి నీ దేవుడు నిన్ను కాపాడేవాడైతే ఏంటి పరిస్థితి అని ఈ విధంగా ఎన్ని రకాలుగా నువ్వు ప్రేరేపించి 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 ఆఖరిగా నిజమే అసలు యేసు వద్దు, యేసు రక్తము వద్దు, యేసు రక్తం లేదు, ఏం లేదు పో అని చెప్పని నువ్వు యేసును తృణీకరించే పరిస్థితి తీసుకుని వచ్చి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మన హృదయములలో యేసుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అపవాది యొక్క లక్ష్యం ఏంటంటే మన హృదయములలో యేసు ప్రతిష్ఠితుడు కాకూడదు అనేది వాని పని. అది పాడు చేయాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము జాగ్రత్తగా మనం ముందుకు కొనసాగాలి. అపవాది తంత్రాలను మనము తెలుసుకోవాలి. అపవాది తంత్రములలో అనేక విషయాలున్నా అందులో ఒక విషయం ఏంటంటే అవ్వమ్మకు దేవుని మీద నమ్మకము లేకుండా చేసిందన్నమాట. దేవుణ్ణి ఒక అబద్ధికునిగా చూపించింది. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలము మనతో కూడా ఏం చెప్పింది అంటే యేసుని ప్రభువుగా మన హృదయములో ప్రతిష్ఠించుకోకుండా మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది. యేసయ్య మనలను నడిపిస్తూ ఉంటుండగా మనం నడవాలనుకుంటే ఏం కాదులే, చేయకపోయినా ఏం కాదులే, ఆ చేయకపోయినా ఏం కాదులే, అంత ప్రాముఖ్యమేమీ కాదులే, వాళ్ళు అలాగున్నారా లేరు కదా, నా పక్కన వాళ్ళు అలా ఉన్నారా లేదు కదా అని మనలను ప్రేరేపిస్తూ 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 ఆఖరికి యేసు యొక్క ఆలోచనలన్నిటినీ పక్కద్రోవ పట్టించేటట్లుగా మనలను పాడు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి మనం ఏం కావాలి అంటే జాగ్రత్త పడాలి. అపవాది తంత్రములను ఎరిగిన వారమై మనము జాగ్రత్త పడాలి. ఎందుకు ఏసావును గురించి మీకు జ్ఞాపకం చేశానంటే ప్రస్తుతము రానున్న ప్రస్తుత కాలములో రానున్న కాలములలో కొన్ని ఇప్పుడున్న పరిస్థితులన్నీ మారబోతూ ఉన్నాయన్నమాట. నువ్వు యేసుని నమ్ముకుంటే నీ ఆధార్ కార్డు తీసేస్తాం, యేసుని నమ్మితే రేషన్ కార్డు తీసేస్తాం, యేసుని నమ్మితే మీ కొట్టుకాడికి వెళ్తే మీకు బియ్యం అమ్మం అనేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ పరిస్థితులలో నీ దగ్గర 100,000 రూపాయలు ఉన్నా కానీ అరే ఒక కేజీ బియ్యం ఇయ్యరా, 100,000 రూపాయలు ఇస్తారా, నా పిల్లలు ఏడుస్తున్నారా,
అని చెప్పేసి అన్నా మనమల్ని ఏడుస్తున్నారా అని అన్నా, నువ్వు లక్ష కాదు కదా, 5 లక్షలు ఇచ్చినా కానీ నీకు పట్టెడు బియ్యం కూడా ఇవ్వడం. అప్పుడు నీ పిల్లలు ఏడుస్తుంటుండగా, నీ మనమల్ల మనవరాలు ఏడుస్తూ ఉంటుండగా, నీ పక్కవాడు ఏడుస్తూ ఉంటుండగా నువ్వేం చేస్తావు? వాడు అంటాడు, 5 లక్షలు కాదు, లక్ష కాదురా బాబు, 666 ముద్ర అనేది ఒకటి ఉంది, ఆ ముద్ర నువ్వు వేసుకుంటే ఇప్పుడు 20 రూపాయలకే బియ్యం ఇస్తా అంటాడు. ఈ 666 ముద్ర నువ్వు వేయించుకుంటేనేమో ఇక నువ్వు యేసును ఎన్నడూ కలుసుకోలేవు. కలుసుకోలేవంటే ఏమవునట్టు అర్థం? అంటే నిత్య నరకాగ్నిగుండానికి పాత్రుడవు. నువ్వు బాప్తిసం పొందావు, బలలో పాలు పొందుతున్నావు, ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నావు, ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నావు, కానీ ఆ దినమున 666 ముద్ర వేయించుకుంటే నువ్వు నరకానికి పాత్రుడు. 666 ముద్ర వేయించుకోకపోతే నీ పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. ఆకలి 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 అంటూనే కొంతమంది పిల్లలు మరణిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏమేసో యేసు రక్తమేమో కానీ ముందు నా పిల్లలకు ఆహారం కావాలి అని కక్కుర్తిపడి ఏసావు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు వండకుండా చూసుకోండి అన్నాడన్నమాట. ఆ ఒక్క పూట కూటి కోసము నువ్వు యేసును కాదని 666 ముద్ర వేయించుకుంటే నిత్య నరకాగ్నిగుండములోనికి వెళ్ళిపోతాం. అపవాది తంత్రములు అనేకములు, ఇది కూడా ఒకటన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడే మనం సిద్ధపడాలి. అపవాది తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి మనం. ఎరుగని వారము కాకూడదు, ఎరిగిన వారమై ఉండాలి. అపవాది మనలను సృష్టికర్త అయిన దేవుని నుండి వేరు చేయడానికి ఏ విధముగా వాడు ప్రయత్నం చేస్తున్నాడో మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుని నుండి నీవు దూరమైన తర్వాత మరణం వచ్చిందనుకోండి, నిత్యాగ్నిగుండములోనికి వెళ్ళిపోతావు. ఆ టైంలో అయితే అయింది, దేవుడే మాకు సహాయకుడు, దేవుడే మాకు పోషకుడు అని నీవు నిలబడితే దేవుని గొప్ప కార్యం చూస్తావు. కాకులతో ఏలియాను పోషించిన దేవుడు, సారేఫతు విధవరాలు ఆ పూటకు తిని ఆ కరువు కాలంలో చచ్చిపోదాం అనుకున్నారు తను తన కుమారుడు, కానీ ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ తొట్టిలో పిండి అయిపోలేదు. అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తాడో నడిపిస్తాడు. నీవు నిలబడడం చాలా ప్రాముఖ్యం. క్రీస్తు మీద నీకున్న విశ్వాసము, క్రీస్తు మీద నీకున్న సరళత, క్రీస్తు మీద నీకున్న ప్రేమ నుండి నిన్ను ఎలా పక్కకు తొలగించాలి అనేది అపవాది యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దానికి వాడు ఎవరినైనా వాడుకోవచ్చు. నీ కొడుకునే వాడుకోవచ్చు, నీ కూతురునే వాడుకోవచ్చు, నీ భర్తనే వాడుకోవచ్చు, నీ భార్యనే వాడుకోవచ్చు, పక్కింటోనే వాడుకోవచ్చు, నీ ఎదురింటోనే వాడుకోవచ్చు, నీవు ప్రాణంగా ప్రేమించిన నీ స్నేహితుడినే వాడుకోవచ్చు, ఎవరినైనా వాడుకోవచ్చు. నిన్ను క్రీస్తు నుండి పక్కకు తొలగించాలి, క్రీస్తు నుండి నిన్ను దూరము చెయ్యాలి అనేది వాని యొక్క క్రియ. అవ్వన మోసపరిచినట్లు నేడు మీ మనస్సులను కూడా చెరుపుతుందేమోనని నేను భయపడుతున్నాను అన్నాడు భక్తుడు. ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘము ఈ విషయం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం మీద మనం దృష్టి పెట్టాలా. ఏ విధంగా అంటే, మనకొస్తున్న ప్రేరేపణలు, మనకొస్తున్న ఆలోచనలు దేవుని మాట వినకుండా, దేవుని మాట వినొద్దు అని వచ్చిన ప్రతి ప్రేరేపణ నీకు ప్రమాదమును కలుగజేసి పెట్టేద్ది. ఆ టైంలో నీవు అనుకోవాలా, ప్రభువా నీవే నాకు నాయకుడు అయి ఉండి నన్ను నడిపించు, యేసయ్యా నీవే నాకు రాజుగా ఉండి నన్ను నడిపించు, అపవాది ఆలోచనలు లయపరచని చెప్పిన మనము
దేవునితో మనము సహవాసములో ఉండి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి.